హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు హయాంలో చక్రం తిప్పిన ఐఏఎస్ ఇంటిలో సిఐడి దర్యాప్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపై ఏపీ అధికారులు దృష్టి సారించారు దీనిపై దర్యాప్తు ముమ్మరం చేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె లక్ష్మీనారాయణ నివాసంలో సోదాలను నిర్వహించారు దీనికోసం ఏపీ విభాగానికి చెందిన ప్రత్యేక అధికారుల బృందం హైదరాబాద్కు వెళ్ళింది ఆరుగురు అధికారులు ఈ బృందంలో ఉన్నట్లు తెలుస్తోంది వారంతా ఈ సోదాల్లో పాల్గొన్నారు సోదాలు చేయడానికి సిఐడి అధికారులు లక్ష్మీనారాయణ నివాసానికి చేరుకునే సమయంలో ఓ తెలుగు పత్రికా అధినేత అక్కడే ఉన్నారనే ప్రచారం సాగుతోంది సోదాలను నిర్వహించడానికి వచ్చిన అధికారులను అడ్డుకోవడంతో లక్ష్మీనారాయణ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించిన క్లస్టర్లను మంజూరు చేసే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి దీనిపై జగన్ సర్కార్ విచారణకు ఆదేశించింది దీనిని ఏపీ సిఆర్డికి అప్పగించింది దర్యాప్తులో భాగంగా అధికారులు హైదరాబాద్కు చేరుకున్నారు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి చోటు చేసుకున్నట్లుగా ఫోరెన్సిక్ ఆడిట్ ధృవీకరించడంతో జగన్ సర్కార్ దర్యాప్తునకు ఆదేశించింది ఆ అవినీతి జోడు చేసుకున్న సమయంలో లక్ష్మీనారాయణ ఈ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశారని సమాచారం రెండు వేల పదిహేనులో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సిమెన్స్ ప్రాజెక్టులను నెలకొల్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు క్లస్టర్లకు అనుమతి ఇచ్చింది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించిన క్లస్టర్లు ఇవి ఈ క్లస్టర్లో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఐదు టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పాలనేది ప్రతిపాదనలు ఒక్కో క్లస్టర్ విలువ ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల ఎనభై నాలుగు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు ఇందులో ప్రభుత్వ వాటా పది శాతం ఈ మేరకు సిమెంట్స్ అండ్ డిజైన్ టెక్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది ప్రభుత్వం ఈ క్లస్టర్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం గ్రాంట్ ఇన్ యాడ్ క్రింద నాలుగు వందల తొంభై ఒక్క కోట్ల ఎనభై నాలుగు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలను కేటాయించింది ఇందులో ప్రభుత్వానికి చెందిన పది శాతం వాటా విలువ యాభై ఐదు కోట్ల రూపాయలుగా నిర్ధారించారు అనంతరం ఈ సీమంస్తో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది దీని విలువ మూడు వందల డెబ్భై కోట్ల డెబ్భై ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు ఇది కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్టుగా నిర్ధారించింది ఇది కార్యరూపం దాల్చలేదని అయినప్పటికీ ప్రభుత్వం వాటాగా భావించిన పది శాతం మొత్తాన్ని వినియోగించుకున్నట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో తేలింది మొత్తంగా రెండు వందల నలభై ఒక్క కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు నెట్వర్క్ కంపెనీల ద్వారా మళ్లించినట్లు నిర్ధారించింది దీనిపై జగన్ సర్కార్ జూన్లో విచారణకు ఆదేశించింది ఇందులో భాగంగా తాజాగా ఏపీసీఐడి అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు దర్యాప్తులో భాగంగా తమ ఇంటిలో సోదాలు నిర్వహించడానికి వచ్చిన ఏపీసీఐడి అధికారులను తొలుత కె లక్ష్మీనారాయణ ఇతరులు అడ్డుకున్నారని తెలుస్తోంది గేటు బయటే అధికారులను నిలిపివేస్తారని లోనికి రానివ్వలేదని చెబుతున్నారు ఈ సందర్భంగా ఓ టాప్ తెలుగు దినపత్రిక న్యూస్ ఛానల్ ఉన్న మీడియా హౌస్ అధినేత అక్కడే ఉన్నారని అంటున్నారు అధికారులను లోనికి రానివ్వకుండా అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ